Sir. Namaskaram, Samsararu. Yes, sir. Mottaniki Mari, me party Salahadarlo, me Prabhutva Salahadarlo, Sajjala Ramakrishna Reddy gari ippudu daaka maatadaru, adi vaallu chusukuntaru ani tarvata chusukundam. Ippudu నిన్న తీర్పు మీద మీ అభిప్రాయం చెప్పండి. నిన్నటి తీర్పు అత్యద్భుతమైన తీర్పు అండి. డెఫినెట్గా సువర్ణాక్షరాలతో లిఖించవలసిన తీర్పు అది. చరిత్రలో నిలబడే తీర్పు. నేను ఆల్మోస్ట్ చిన్న చిన్న రెప్యుటేషన్లు తప్ప నేను మొత్తం అంతా కూడా ఆశాంతం చదవటం జరిగింది. ఇట్స్ ఎ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్. ఇప్పుడు ఇందాక మీరు మీ ప్రియాంబుల్లో చెప్పింది ఏంటంటే దీన్ని వక్రభాష్యం చెప్పాలని చెప్పి చూస్తున్నారన్నారు. అది నిజం. ఈరోజు నేను కొద్దిమంది మంత్రులు మాట్లాడిన మాటలు చూశాను. అందులో చాలా ఎస్ కరెక్ట్గా మాట్లాడలేదు. అంటే శాసనసభకే శాసనాలు చేసే హక్కు లేదంటారా? ఇది చాలా అన్యాయం అన్నారు. ఎక్కడా కూడా శాసనసభకి శాసనాలు చేసే హక్కు లేదని అనలా. ఈ పర్టికులర్ ఇష్యూలో, ఈ పర్టికులర్ క్యాపిటల్కి సంబంధించిన ఇష్యూలో పార్లమెంట్లో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులో ఇది ఒక పార్ట్గా ఉంది కాబట్టి అక్కడ స్పెసిఫిక్గా అండర్ 258(2) ఒక ఆ హక్కు వన్ టైం మనకి ఇవ్వటం జరిగింది తప్ప అది కంటిన్యూస్గా అది మనకే ఇవ్వలేదు. సో దట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద పార్లమెంట్. ఒకవేళ మీరు ఏదైనా చేంజ్ చేయాలంటే ఆ చేంజ్ అన్నది పార్లమెంట్లో జరగాలి తప్ప ఈ శాసనసభకి లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అది కూడా మరి వాళ్ళకి జడ్జ్మెంట్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మరి ఇంగ్లీష్ అర్థం కాలేదా లేదు అర్థం అయ్యి అర్థం కానట్టు నటించి మీరు ఇప్పుడు చెప్పిన విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా అన్నది ఆలోచించవలసిన విషయం సాంశర్వారు. బట్ డెఫినెట్గా పీపుల్ ఆర్ స్మార్ట్. మీరు అన్నట్టు నేను కూడా ఈరోజు విశాఖపట్నంలో చాలామందితో మాట్లాడాను. నిజంగా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఈ దరిద్రం వదిలిందిరా బాబు, ఇప్పటికైనా వీళ్ళు వదిలిపోతే కనుక ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని మరి ఓపెన్గా ఉన్న స్థలాలన్నింటికి కాంపౌండ్ వాల్స్ కట్టుకుని ఎక్కడెక్కడ ఉన్నా కూడా విశాఖపట్నంలో ఒక స్థలం ఉన్నా దానికోసం మరి అక్కడే కాంపౌండ్ వాల్స్ కట్టుకుని ఉండిపోతున్న ఫ్యామిలీస్ కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటి ఫ్యామిలీస్ తోటి కూడా నేను మాట్లాడాను. నిజంగా కూడా ఒక పండగ వాతావరణం. మీరు అన్నట్టు కర్నూలులో నేను ఎవరితో మాట్లాడలేదు కానీ విశాఖపట్నంలో నా స్నేహితులందరూ ఉన్నారు కాబట్టి చక్కటి పండుగ వాతావరణం విశాఖపట్నంలో అయితే వచ్చిందండి. అది 100కి 100 పాలు.